హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ ఆల్జిబ్రాక్ సంబంధించి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి రెండో వీడియో చూద్దాం మొదటి వీడియో ఆల్రెడీ వాచ్ చేశారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది బీజీయ సమాసాలకు సంబంధించి కానీ కారణాంక విభజనకి సంబంధించి కానీ వాడు కలపండి తీసేయండి గుణించండి భాగించండి ఈ రకమైన లెక్కలు కనిపిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఎక్స్లు కానీ వైలు కానీ లేవు అనుకున్నట్టయితే అక్కడ నెంబర్స్ కనిపిస్తాయి గుణకాలు గుణకాలు అంకెలు కనిపిస్తాయి ఎక్స్ గుణకం కావచ్చు ఎక్స్ వై గుణకం కావచ్చు ఎక్స్ స్క్వేర్ వై గుణకం కావచ్చు ఏవైతే చలరాశులు ఉన్నాయో ఆ చలరాశుల యొక్క గుణకాలని వాడి అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేయండి మైనస్ ఉంటే మైనస్ చేయండి ఇంటూ ఉంటే ఇంటూ చేయండి ఇవే లెక్కల్ని ఫార్ములా ఓరంటేషన్లో కూడా ఇస్తూ ఉంటాడు ఓకే కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసుకుందాం టోటల్గా ప్రాబ్లమ్స్ అన్నీ అయ్యేసరికి ఆల్ జీబ్రా మీద నీకు ఎగ్జామ్లో కనుక లెక్కిస్తే ఎగ్జామ్లో కనుక లెక్కిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అనే నమ్మకం ఖచ్చితంగా మీకు వస్తుంది ఓకే జాగ్రత్తగా వచ్చేయండి ఒకసారి ప్రాబ్లం చూడండి ఒకసారి ఎక్స్ ప్లస్ సెవెన్ వై ఇంటూ సెవెన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు గుణకారానికి సంబంధించిన లెక్క ఎప్పుడైతే మన గుణకారానికి సంబంధించిన లెక్క వచ్చిందో చేయగలిగిన వాళ్ళు చేసేయండి ఓకే అంటే నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకున్న వాళ్ళు గుణించడం వచ్చు అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు లేదు నాకు ఏమీ రాదు అనుకుంటే కనుక కేవలం గుణకాల మాత్రమే వాడండి కేవలం గుణకాలం మాత్రమే వాడండి లేదు అనుకుంటే కనుక చివరి డిజిట్ చోట ఒకసారి ఇక్కడ సెవెన్ వై అని ఉంటే కనుక ప్లస్ సెవెన్ వై ఇక్కడ మైనస్ వై అని ఉంది అంటే ఏమవుతుంది ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది సెవెన్ వై ఇంటూ వై మైనస్ సెవెన్ వై స్క్వేర్ వస్తాయి అంటే చివర మనకి మైనస్ సెవెన్ వై స్క్వేర్ అని ఉండాలి మైనస్ సెవెన్ వై స్క్వేర్ అని ఉండాలి అంటే జస్ట్ ఒక జనరల్గా ఆలోచించుకుంటే కనుక ఈ రకంగా మన పాయింట్లు తీసేయచ్చు చివరి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఒకచోట ప్లస్ సెవెన్ వై ఉంది ఇంకొక చోట మైనస్ వై అని ఉంది అందుకని క్లియర్గా ఇదొక ప్లస్ సెవెన్ వై ఇది ఒక మైనస్ వై గుణిస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది ఏడు వై ఇంటూ వై ఏడు వై స్క్వేర్ అవుతుంది వై స్క్వేర్ అందుకని మైనస్ సెవెన్ వై స్క్వేర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండూ కాదు అని డిసైడ్ చేయొచ్చు కాబట్టి ఈ రెండిట్లో ఏదవుతుంది అంటే కనుక ఇంకొకదాన్ని టార్గెట్ చేసుకుంటాం ఇంకొకదాన్ని టార్గెట్ చేసుకుంటూ చేయొచ్చు అయితే నాకు ఆ తలనొప్ప అవసరం లేదు నాకు అంకెలు మాత్రమే వచ్చు అనుకుంటే కనుక హ్యాపీగా ఏం చేయమన్నాం ఇక్కడ ఉన్న అంకెలు ఇది ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఇది ఏడు మైనస్ ఒకటి మైనస్ ఒకటి అంటే ఆరు ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఏడు మైనస్ ఒకటి ఒకటి వై అని అర్థం ఒకటి వై అని అర్థం కాబట్టి ఆరు అని వస్తుంది ఎనిమిది ఆరులు ఎంత అంటే నలభై ఎనిమిది కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో నలభై ఎనిమిది ఎక్కడ వస్తుందో చెక్ చేసుకుంటాం కింద ఉన్న ఆప్షన్ నలభై ఎనిమిది ఎక్కడ వస్తుందా అని చెక్ చేసుకుంటాము ఇది ఏడు మైనస్ నలభై ఎనిమిది ప్లస్ ఏడు జాతీ గమనించాడు ఒకసారి ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు పద్నాలుగు మైనస్ నలభై ఎనిమిది ఇంకా నలభై ఎనిమిది ఎందుకు వస్తుంది రాదు కదా నలభై ఎనిమిది మనకి రావాలి కానీ పద్నాలుగు మైనస్ నలభై ఎనిమిది దాని వాల్యూ చేసిన నలభై ఎనిమిది కాదు అని డిసైడ్ అయిపోవచ్చు అలాగే నెక్స్ట్ చూడండి ఒకసారి ఇది ఏడు ప్లస్ నలభై ఎనిమిది మైనస్ ఏడు ప్లస్ ఏడు ప్లస్ నలభై ఎనిమిది మైనస్ ఏడు ఈ ప్లస్ ఏడు మైనస్ ఏడు క్యాన్సిల్ ఎంత వచ్చింది అంటే కనుక నలభై ఎనిమిది అని వస్తుంది కాబట్టి మనకు నలభై ఎనిమిదే కావాలి కాబట్టి అక్కడ వచ్చింది కాబట్టి ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇది ఏడు మైనస్ నలభై ఎనిమిది మైనస్ ఏడు జాగ్రత్త గమనిస్తే కనుక మనకి ఇక్కడ ఈ మైనస్ ఏడు ప్లస్ ఏడు క్యాన్సిల్ ఇక్కడ మనకి మైనస్ నలభై ఎనిమిది అని వచ్చింది మైనస్ నలభై ఎనిమిది అని వచ్చింది మనకేం కావాలి ప్లస్ నలభై ఎనిమిది కావాలి కాబట్టి ఇది కూడా కాదు ఇక ఇక్కడికి వస్తే కనుక ఇది ఏడు ప్లస్ నలభై ఎనిమిది ఇది ఒక ఏడు ఇవన్నీ కలిపితే మనకి నలభై ఎనిమిది దాటేస్తుంది పద్నాలుగు ప్లస్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది దాటి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా కాదు ఇక మిగిలిన ఇదే కాబట్టి సమాధానం ఎంత అంటే సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ వై మైనస్ సెవెన్ వై స్క్వేర్ అని చెప్పచ్చు అంటే ఎక్కడా కూడా గుణకారమనే పదం లేకుండా మనకు తెలిసిన అంకెలు ఉపయోగించుకో లెక్కలు చేసుకోవడం ఓకే అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి టూ ఎక్స్ వై ప్లస్ ఫైవ్ వై ఫైవ్ వై హోల్ స్క్వేర్ టూ ఎక్స్ వై ప్లస్ ఫైవ్ వై హోల్ స్క్వేర్ అనగా అని చెప్పాడు జాగ్రత్త గమనించిన ఒకసారి ఇక్కడ రెండు అని ఉంది ఇక్కడ ఐదు అని ఉంది ఇక్కడ రెండు ప్లస్ ఐదు ఎంత ఏడు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏడు స్క్వేర్ ఇక్కడ ఏడు స్క్వేర్ అనగానే వాల్యూ ఎంత అంటే నలభై తొమ్మిది ఏడు స్క్వేర్ అనగానే వ్యాల్యూ ఎంత అంటే నలభై తొమ్మిది కాబట్టి ఇక్కడ ఏవైతే ఆప్షన్లు ఉన్నాయో ఆప్షన్లో కూడా నలభై తొమ్మిది రావాలి ఇది నాలుగు ఇది ప్లస్ ఇరవై ప్లస్ ఇరవై ఐదు ఎంత ఉందో ఒకసారి ఇది నాలుగు ప్లస్ ఇరవై ఇది నాలుగు ఇది ప్లస్ ఇరవై ఇది ప్లస్ ఇరవై ఐదు నేను రాసిన రాయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అండర్లైన్ చేస్తున్నాను కాబట్టి నాలుగు ప్లస్ ఇరవై ప్లస్ ఇరవై ఐదు క్లియర్గా నలభై తొమ్మిది అని చెప్పేయచ్చు మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు అక్కడ ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఇది నాలుగు ఇది ప్లస్ పది ప్లస్ ఇరవై ఐదు నాలుగు పది పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఐదు ఎంత అంటే కనుక పద్నాలుగు ఇరవై ఐదు ఎంత అంటే ముప్పై తొమ్మిది మనకి నలభై తొమ్మిది రావాలి కాబట్టి ఇది కాదు మనకి నలభై తొమ్మిది రావాలి కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ఇక్కడ గమనించిన ఒకసారి ఇది రెండు ప్లస్ ఐదు రెండు ప్లస్ ఐదు ఎంత అంటే కనుక ఏడు కానీ మనకి నలభై తొమ్మిది రావాలి కాబట్టి ఇది కాదు ఇది నాలుగు ప్లస్ ఇరవై ఐదు నాలుగు ప్లస్ ఇరవై ఐదు ఎంత అంటే గనక ఇరవై తొమ్మిది కాబట్టి ఇది కూడా కాదు అక్కడ సమాధానం ఎంత అంటే కనుక నలభై తొమ్మిది ఇక్కడ వచ్చింది కాబట్టి హ్యాపీగా టిక్కేట్ వేసుకోవచ్చు అది యాక్చువల్గా కాన్సెప్ట్ ప్రకారం చేసుకోవాలి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఫామ్లాని యూజ్ చేసుకొని చేసుకోవాలి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఫామ్లాని యూజ్ చేసుకొని చేసుకుంటాము లెక్క చేయాలి అనుకుంటే ఓకే అలాగే ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి సిక్స్ ఎక్స్ వై మైనస్ ఫోర్ వై ప్లస్ సిక్స్ మైనస్ నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మనకి కరణాంక విభజనకు సంబంధించింది హ్యాపీగా నువ్వేం చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకి ఎక్స్ వైలు ఉన్నాయి కరణాంకాలు గడ వెయిట్ చేయండి కలపండి తీసేయండి అని వైలు కనిపించిన ప్రతిసారి అక్కడ ఎక్స్ ఎక్స్వైలు మనకు కనబడడం లేదు ఎక్స్వైలు మనకి కనబడ్డం లేదు అనుకుంటే చాలు ఇక్కడ క్లియర్గా ఏం చెప్పచ్చు అంటే ఇది ఆరు మైనస్ నాలుగు ప్లస్ ఆరు మైనస్ తొమ్మిది ఎంత అవుతుందో చూడండి ఒకసారి ఆరు మైనస్ నాలుగు రెండు రెండు ప్లస్ ఆరు ఎనిమిది ఎనిమిది మైనస్ తొమ్మిది ఎనిమిది మైనస్ తొమ్మిది అని కానీ మైనస్ ఒకటి ఆ వ్యాల్యూ ఎంత అంటే మైనస్ ఒకటి ఇక్కడ కింద ఉన్న ఆప్షన్లో కూడా ఎక్కడ మైనస్ ఒకటి వస్తుందని చెక్ చేస్తాం కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడ మైనస్ ఒకటి వస్తుంది చెక్ చేస్తామో ఇది మూడు ప్లస్ రెండు ఐదు ఇది రెండు మైనస్ మూడు మైనస్ ఒకటి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఐదు ఇంటూ మైనస్ ఒకటి మైనస్ ఐదు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం కాదు నెక్స్ట్ ఇది రెండు మైనస్ మూడు అంటే మైనస్ ఒకటి ఇది రెండు మైనస్ మూడు ఇది మైనస్ ఒకటి కాబట్టి మైనస్ ఒకటి ఇంటూ మైనస్ ఒకటి ప్లస్ ఒకటి అవుతుంది అది ప్లస్ ఒకటి అవుతుంది మనకేం కావాలి మైనస్ ఒకటి కావాలి కాబట్టి ఇది కాదు థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి మూడు మైనస్ రెండు ఒకటి రెండు మైనస్ మూడు మైనస్ ఒకటి అంటే ఒకటి ఇంటూ మైనస్ ఒకటి ఎంత అంటే కనుక క్లియర్గా మనకి మైనస్ ఒకటి అని వచ్చింది కాబట్టి మనకు కావలసిన మైనస్ ఒకటి వచ్చింది కాబట్టి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తాం నెక్స్ట్ ఆప్షన్ ఒకసారి ఇది రెండు మైనస్ మూడు మైనస్ ఒకటి మూడు మైనస్ రెండు క్లియర్గా మనకి ఇది ఒకటి అని చెప్పచ్చు అక్కడ ఒకటి మైనస్ ఒకటి ఇంటూ ఒకటి మైనస్ ఒకటి ఇక్కడ కూడా మనకి మైనస్ ఒకటే వచ్చింది అంటే రెండు ఆప్షన్లు వచ్చాయి ఎప్పుడైతే మనకి ఇలా రెండు ఆప్షన్లు వచ్చాయో ఆటోమేటిక్గా మనకి రెండో కాదని డిసైడ్ చేశాం కాబట్టి రెండు కాదు రెండు ఆప్షన్ల జోలికి వెళ్ళిపోయాం అయినప్పటికీ సమాధానం చెప్పేయచ్చు అని చెప్పాను ఏదో ఒక పదాన్ని టార్గెట్ చేసుకోండి అని ఏదో ఒక పదాన్ని టార్గెట్ చేసుకోండి రెండో పదాన్ని టార్గెట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మీ ఇష్టం మీకు రెండో పదం నచ్చకపోతే మూడో పదం ఆరు టార్గెట్ చేయండి అది నచ్చకపోతే కనుక చివరి పదం మైనస్ నైనస్ని టార్గెట్ చేసుకోండి మీ ఇష్టం వచ్చిన పదాన్ని టార్గెట్ చేసుకోవచ్చు రెండో పదాన్ని టార్గెట్ చేస్తే మైనస్ ఫోర్ వై మనకి ఈ రెండు ఆప్షన్లు వచ్చాయి కాబట్టి ఫోర్ వై వై మాత్రమే రావాలంటే ఒక అంకే ఉండాలి వై ఉండాలి ఈ రెండు గుణిస్తే మైనస్ ఫోర్ వై వస్తున్నాడు వస్తారు మైనస్ రెండు ఇంటూ ప్లస్ రెండు వై మైనస్ ఫోర్ వై అని వస్తుంది అదే ఈ రెండు వనుకోండి వై ఉన్నది వై ఉండేది ఒక అంకే గుణించుకుంటాం ఒక వై ఉండాలి ఒక అంకే ఉన్నది గుణించుకుంటాము అందుకని మైనస్ మూడు ఇంటూ మూడు వై మైనస్ తొమ్మిది వై వస్తుంది అక్కడేమో మనకి మైనస్ ఫోర్ వై వచ్చింది కాబట్టి ఎట్టి వర్సులు ఇది కాదు ఇది కాదంటే ఇది కాదు అందుకని ఫస్ట్ది కాదంటే సెట్ చేస్తావు రెండోది కాదని సెట్ చేస్తావు లాస్ట్ది కూడా కాదని సెట్ చేస్తావు కాబట్టి సమాధానం ఏంటి అంటే కనుక థర్డ్ ఆప్షన్ అని చెప్పచ్చు సమాధానం ఏంటి అంటే కనుక థర్డ్ ఆప్షన్ అని చెప్పుకుంటాం ఓకే అలాగే మరో ప్రశ్న కూడా చూడం అదేవిధంగా ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి ఏకచలరాశి సమీకరణాలకు సంబంధించిన లెక్కలు రాతపూర్వక ఇచ్చే లెక్కలన్నీ కూడా మనకి ఏకచలరాశి సమీకరణాలు ఈ లెక్కలన్నీ కూడా ఆప్షన్ వాడుకొని చేయొచ్చు ఓకే మనమే కష్టపడిపోయి ఎక్స్ అనుకొని వైలు అనుకొని చేసేస్తాం ఎక్స్ వైలు ఉంటేనే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లు ఉంటేనే ఎక్స్లో ఎక్స్ క్యూబ్లు ఉంటేనే తీసేయండి అని చెప్తున్నాం ఇంకా లేని దాన్ని మనం ఎందుకు తెచ్చుకోవడం ఉన్న వాటినే మనం వాడుకోవడం లేదు ఆల్రెడీ లేని వాటిని ఈ ఏకచల రాశి సమీకరణాలకు మళ్ళీ మనం ఎక్స్ అనుకొని ఆ ఎక్సెల్ తెచ్చుకొని మళ్ళీ బాధపడబడని ఎవరు చెప్పాడు ఉన్న ఎక్సలే మనం వాడట్లేదు అందుకే లేని ఎక్సెల్ కోసం ఏకచల రాశి సమీకరణాలు కూడా హ్యాపీగా ఆప్షన్లు చూసి లెక్కలు చేసేయచ్చు కాకపోతే వాడు చెప్పిన మాటనండి వాడు ఏమంటున్నాడు చూడంతే వాడు ఏం చెప్తున్నాడు వాడు మాటనండి నీ మార్కు నీకు ఇస్తాను నా ఇను అంటున్నాడు అంతే ఏమంటున్నాడు చూడు ఒకసారి వాడు ఏం చెప్తున్నాడు ఒక సంఖ్య యొక్క మూడు రెట్లు ఒక సంఖ్య యొక్క మూడు రెట్లు మరియు పదకొండల మొత్తం ముప్పై రెండు అని చెప్పాడు అయితే ఆ సంఖ్య ఎంత అన్నాడు అంటే క్లియర్గా మనకి ఆ సంఖ్యలు ఆప్షన్లు ఇవి ఇవి ఆప్షన్లు కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ తీసుకోండి ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని ఒక సంఖ్య యొక్క మూడు రెట్లు అని చెప్పాడు మూడు రెట్లు అంటే కనుక ఏమవుతుంది మూడుతో గుణించండి మూడేళ్ళు ఎంత ఇరవై ఒకటి దానికి పదకొండు కలిపితే ఎంత రావాలి ముప్పై రెండు రావాలి వచ్చిందే చెక్ చేసుకో ఒకసారి దీన్ని మూడుతో గుణించమన్నాడు కాబట్టి మూడుతో గుణిస్తే ఏడు మూడు ఇరవై ఒకటి దానికి పదకొండు కలపండి అని చెప్పాడు కాబట్టి పదకొండు కలిపితే అప్పుడు నీ ప్రకారంగా మొత్తం ఎంత వచ్చిందంటే కనుక ముప్పై రెండు ఆ ప్లేస్లో మొత్తం వాడింది ఇచ్చాడు ముప్పై రెండు సరిపోయింది ఇక్కడ మనకి రెండో ఆప్షన్ కూడా తాగుండదు రెండో ఆప్షన్ కూడా నీకు తావు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా సింగిలాస్ చెప్పేయచ్చు అయినప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి చెక్ చేయచ్చు సరదాగా మనకు కూడా ప్రాక్టీస్ అవుద్ది ఏంటిది అంటే కనుక చూడొకసారి ఇక్కడ మనకి మూడో ఎట్లాడు కాబట్టి మూడుతో గుణిస్తే పదిహేను మూడుతో గుణిస్తే పదిహేను దానికి పదకొండు కలపమన్నాడు కాబట్టి కలిపితే ఇరవై ఆరు మనకి ఎంత రావాలి ముప్పై రెండు రావాలి కాబట్టి ఇది కాదు దీనిని మూడుతో గుణిస్తే కనుక ఇరవై ఏడు ఆ వచ్చిన ఇరవై ఏడుకి పదకొండు కలపండి అన్నాడు కాబట్టి ఇది ముప్పై ఎనిమిది అవుతుంది మనకెంత రావాలి ముప్పై రెండు రావాలి కాబట్టి ఇది కూడా కాదు ఇక ఆరు అనుకుంటే కనుక మూడుతో గుణిస్తే మూడు రెట్లో చెప్పాడు కాబట్టి మూడుతో గుణిస్తే పద్దెనిమిది దానికి పదకొండు కలపండి అన్నాడు కాబట్టి కలిపితే ఇరవై తొమ్మిది కాబట్టి ఇది కూడా ముప్పై రెండు కాదు తీసేయచ్చు కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక హ్యాపీగా ముప్పై రెండు అని చెప్పేయచ్చు ఓకే ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కింద మాట్లాడుతున్నావు ఓకే అండి అంతే తప్ప ఎక్స్లో వైలు అనుకోని చెప్పట్లా సింపుల్గా ఎగ్జామ్ ఎలాంటి ఇచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్గా చేసుకోవచ్చు మార్క్ పోతుంది నాకు రావట్లేదు నాకు ఎక్సల్ తెలియట్లేదు ఇలాంటి విషయాలు మనం ఎవరి దగ్గర మనం ఆక్కర్లేదు నువ్వు లెక్కి ఆప్షన్లీ సమాధానం చెప్తాను అనే ధైర్యం మీ దగ్గర వస్తుంది అంటే ఏ వ్యక్తితోన మాట్లాడేటప్పుడు అంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతావు ఓకే కాబట్టి ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి సాహిల్ తల్లి ప్రస్తుత వయస్సు సాహిల్ ప్రస్తుత వయసుకి మూడు రెట్లు సాహిల్ తల్లి ప్రస్తుత వయస్సు సాహిల్ ప్రస్తుత వయసుకి మూడు రెట్లు అంటే తల్లికి సంబంధించి కొడుకు సంబంధించి మాట్లాడుతున్నాడు మూడు రెట్లు అని చెప్పాడు ఎవరి వయసుకి అంటే కనుక సాహిల్ వయసుకి అంటే కొడుకు వయసు ఒకటైతే తల్లి వయసు మూడు అని అర్థం కొడుకు వయసు ఒకటైతే తల్లి వయసు మూడు అని అర్థం మూడు రెట్లు అని చెప్పాడు కాబట్టి ఓకే అండి మూడు రెట్లు అని చెప్పాడు కాబట్టి క్లియర్గా తల్లి వయసు మూడు అని అర్థం ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తము అరవై ఆరు సంవత్సరాలు వారి వయసుల మొత్తం అరవై ఆరు సంవత్సరాలు అయినా ప్రస్తుతం వారి వయసులు ఎంత ఇక్కడ జాగ్రత్త గమనించి ఒకసారి తల్లి తాలూకు నెంబర్ ఎంత మూడు తల్లి వయసు తాలూకు నెంబర్ ఎంత మూడు కదా అందుకని ఖచ్చితంగా తల్లి వయసులో ఆ నెంబర్ మూడు అనేది పోవాలి అలా కొడుకు వయసు కూడా చూడవచ్చు కానీ కొడుకు తాలూకు నెంబర్ ఎంత ఒకటి ఒకటి అన్నింటిలోనే పోద్ది అందుకని తల్లి తాలూకు నెంబర్ ఎంత అంటే కనుక మూడు కాబట్టి తల్లి వయసు ఏదైతే ఉందో మనకి ఫస్ట్ నెంబర్ తల్లి వయసు కాబట్టి ఏదైతే మనకి తల్లి నెంబర్ ఇక్కడ కనిపిస్తుందో అందులో మూడో ఎక్కం పోవాలి ఎందుకంటే కొడుకు వయసుకి మూడు రెట్లు అని చెప్పాడు కొడుకు వయసుకి మూడు రెట్లు మూడుతో గుణిస్తే వచ్చిన విలువ అని అర్థం అందుకని ఆ రకంగా ఆలోచించవచ్చు లేదు అనుకుంటే కనుక మూడు రెట్లు అని చెప్పాడు కాబట్టి ఒకసారి మూడు రెట్లు ఉందా మూడు పదహారులు నలభై ఎనిమిది ఉండాలి కాబట్టి కాదు కొడుకు వయసు పదహారు అనుకుంటే కొడుకు వయసు పదహారు అనుకుంటే మూడు పదహారులు నలభై ఎనిమిది ఉండాలి కొడుకు వయసు పద్నాలుగు అనుకుంటే మూడు పద్నాలుగు నలభై రెండు సరిపోయింది కొడుకు వయసు పద్దెనిమిది అనుకుంటే మూడు పద్దెనిమిది యాభై నాలుగు ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు కొడుకు వయసు పద్దెనిమిది అనుకుంటే ఇక్కడ యాభై నాలుగు ఉండాలి కాబట్టి ఇది కాదు ఇక్కడ సమాధానం ఎంత అంటే నలభై రెండు పద్నాలుగుని టిక్కెట్ వేయచ్చు ఏం ఆలోచించవు ఆ మొదటి వాక్యాన్ని ఉపయోగించుకో లెక్క చేస్తాం కొడుకు వయసుకి మూడు రెట్లు అని చెప్పాడు కాబట్టి కొడుకున వయసుని మూడుతో గుణిస్తే ఈ తల్లి వయసు నెంబర్ కనిపించాలి ఎక్కడా కనిపించలేదు హ్యాపీగా టిక్కెట్ ఇస్తాం అది ఒకవేళ చేసుకుంటాం లేదు ఆ థాట్ మనకు ఆ టైంలో రాలేదు అనుకోండి ఇంకోటి పాయింట్ ఏం చెప్పాం తల్లి వయసు కొడుకు వయసుకి మూడు రెట్లు కాబట్టి తల్లి తాలూకు నెంబర్ ఎంత మూడు అంటే తల్లి వయసులో నెంబర్ మూడో ఎక్కం పోవాలి మూడో ఎక్కం పోవాలి కాబట్టి ఇందులో మూడో ఎక్కం పోదు ఇక్కడ మనకి మూడో ఎక్కం పోతుంది ఇక్కడ మనకి మూడో ఎక్కం పోదు ఓకే అండి అప్పుడు మనకి ఎన్ని ఆప్షన్లు వచ్చాయండి కనుక అక్కడ మూడో ఎక్కం పోతుంది రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి నలభై రెండు పద్నాలుగు ఉంది నలభై రెండు పద్దెనిమిది ఉంది ఇప్పుడు చూస్తాం కొడుకు వయసుకి మూడు రెట్లు ఉందా లేదా ఇక్కడ మూడు రెట్లు ఉంది కానీ అక్కడ మూడు రెట్లు లేదు ఇక్కడ మూడు రెట్లు ఉంది అక్కడ మూడు రెట్లు లేదు అందుకని ఇది కాదు అని తీసేస్తాం ఓకే అలా కాకుండా ఇక్కడ కూడా మూడు రెట్లు అయ్యేలాగా ప్లాన్ చేసు ప్లాన్ చేస్తూ ఇచ్చాడు అనుకోండి అనుకోండి ఇక్కడ కూడా మూడు రెట్లు అయ్యేలాగా ప్లాన్ చేస్తూ ఇచ్చాడే అనుకోండి పోయింది ఏముంది అప్పుడు రెండో పాయింట్ వాడుకుంటాం ఏంటది అంటే కనుక ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తము ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం ఎంత అరవై ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత అంటే కనుక కొడుకు వయసు మాత్రమే ఐదు సంవత్సరాలు పెరగదు తల్లి వయసు కూడా ఐదు సంవత్సరాలు పెరుగుతుంది కొడుక్కి ఐదు సంవత్సరాలు పెరుగుతుంది తల్లికి కూడా ఐదు సంవత్సరాలు పెరుగుతుంది అంటే ఇద్దరికి పది సంవత్సరాలు పెరిగింది అని అర్థం ఇద్దరికీ పది సంవత్సరాలు పెరిగింది ఇద్దరికీ పది సంవత్సరాలు పెరిగింది కొడుక్కి ఐదు సంవత్సరాలు తల్లికి ఒక ఐదు సంవత్సరాలు పెరిగి ఇద్దరికి చిరొక ఐదు సంవత్సరాలు పెరిగి అరవై ఆరు అయింది అంటే ప్రస్తుతం అంటే ఇది ఐదు సంవత్సరాల తర్వాత ఐదు తర్వాత యాభై ఆరు అంటే ఇద్దరిదే సారీ అరవై అరవై ఆరు అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఇద్దరు వయసు అరవై ఆరు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుద్ది అంటే కనుక యాభై ఆరు సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు యాభై ఆరు అయితే కొడుకు ఒక ఐదు సంవత్సరాలు తల్లికి ఒక ఐదు సంవత్సరాలు టోటల్గా పది సంవత్సరాలు పెరిగి యాభై ఆరు కాస్త అరవై ఆరు అవుతుంది యాభై ఆరు కాస్త అరవై ఆరు అవుతుంది ఎందుకంటే చిరకు ఐదు సంవత్సరాలు పెరుగుతున్నాయి కాబట్టి పది ఏళ్ళు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు యాభై ఆరు అయితే పది ఏళ్ళు పెరిగి అరవై ఆరు అవుతుంది అని చెప్పేసి అంటాం ఓకే అండి ఒకడికి కాదు ఇద్దరికి తల్లికి పెరుగుతుంది కొడుక్కి పెరుగుతుంది అందుకని అప్పుడు మనకి ఇందులో ఇప్పుడు యాభై ఆరు అయ్యేది ఏముంది చూడు ఒకసారి ఇక్కడ ఉంది యాభై ఆరు ఇక్కడ యాభై ఆరు ఉంది కాబట్టి ఆ రకంగా డిక్కెట్ వేసుకుంటాం అంటే మనకి ఆప్షన్ ద్వారా లెక్కన ఎలా ఇచ్చినా నువ్వు రెండు ఆప్షన్ క్రియేట్ చేసినా మూడు ఆప్షన్ క్రియేట్ చేసినా ఆన్సర్ అవ్వచ్చు అని చెప్పడం కోసం ఇంకా అన్ని రకాల ప్రశ్నలు మాట్లాడాను ఫస్ట్ పాయింట్ ఆధారంగా మాట్లాడాం రెండో పాయింట్ ఆధారంగా మాట్లాడాం ఓకే రెండే ఆప్షన్లో మూడేసే ఆప్షన్లు వచ్చినా చేయగలము అని చెప్తున్నా నువ్వు ప్రత్యేకంగా కష్టపడిపోయి చేయాల్సిన అవసరం ఏమీ లేదు చాలా సింపుల్గా మాట్లాడుకోవచ్చు ఓకే అండి ఏకచలరా సమీకరణలో వయసులకు సంబంధించిన లెక్కలు చాలా లెక్కలు ఇచ్చాడు అందులో మనకి మ్యాక్సిమం లెక్కలు మనం ఇక్కడే చెప్పేసుకుంటున్నాం ఓకే అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి రాహుల్ మరియు హరుణ్ వయసుల నిష్పత్తి ఫైవ్ ఇస్ టూ సెవెన్ నిష్పత్తిలో ఉన్నాయి నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తము నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తము యాభై ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ఇది నాలుగు తర్వాత నాలుగు తర్వాత యాభై ఆరు నాలుగు తర్వాత యాభై ఆరు అంటే ఎంత అవుద్ది నాలుగు తర్వాత యాభై ఆరు అని చెప్పాడు నాలుగు తర్వాత అంటే ఈ రాహుల్ అనేవాడికి నాలుగు సంవత్సరాలు పెరుగుతుంది అలాగే ఇంకొకడు అరుణ్ అనేవాడికి కూడా నాలుగేళ్ళు పెరిగింది అంటే ఇద్దరికి కలిపి ఏళ్ళు పెరిగిన తర్వాత వయసు యాభై ఆరు ఇద్దరికీ కలిపి ఎనిమిదేళ్ళు పెరిగిన తర్వాత వయసు యాభై ఆరు ఇద్దరికి కలిపి పెరిగిన తర్వాత ఇది ఎప్పుడు వయసుది నాలుగేళ్ల తర్వాత యాభై ఆరు ఇది నాలుగేళ్ల తర్వాత యాభై ఆరు అంటే ఇప్పుడు ఎంత అవుద్ది ఇప్పుడు ఎంత అవుతుంది చెరు ఒక నాలుగేళ్ళు పెరిగిన తర్వాత అంటే ఏళ్ళు ఆ ఎనిమిది తీసేస్తే ఎంత అవుతుంది నలభై ఎనిమిది అంటే వాళ్ళిద్దరు వయసు మొత్తం ఎంత అంటే నలభై ఎనిమిది రాహుల్ గడికి ఒక నాలుగేళ్ళు పెరిగింది అరుణ్ గడికి ఒక నాలుగేళ్ళు పెరిగింది అలా టోటల్గా నలభై ఎనిమిదికి ఇది ఒక ఎనిమిది ఏళ్ళు పెరిగి యాభై ఆరు అవుతుంది ఇద్దరిది కలిపి ఓకే అండి కాబట్టి ప్రస్తుతం వాళ్ళిద్దరు వయసు ఎంత అంటే నలభై ఎనిమిది కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో వాళ్ళిద్దరి కలిపి నలభై ఎనిమిది ఎక్కడ వస్తుంది అని చెక్ చేసుకుంటాం ఇది ఏకంగా డెబ్బై రెండు ఇది కాదు ఇదేమో ముప్పై ఆరు ఇది ముప్పై ఆరు ఇది కాదు ఇది నలభై ఎనిమిది ఇదేమో ఏకంగా ఉంది కాబట్టి అది కూడా కాదు కాబట్టి సమాధానం ఎంత అంటే ఇరవై ఇరవై ఎనిమిది అని చెప్పచ్చు ఆ రకంగా ఆలోచిస్తాం మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి అర్జున వయసు స్త్రీయ వయసుకు రెట్టింపు అర్జున వయసు స్త్రీయ వయసుకు రెట్టింపు ఐదు సంవత్సరాల క్రితం అతని వయసు స్త్రీయ వయసుకి మూడు రెట్లు ఎప్పుడు ఐదేళ్ల క్రితము ఐదేళ్ల క్రితము ఐదేళ్ల క్రితము అతని వయసు స్త్రీయ వయసుకి మూడు రెట్లు అయినా వారి ప్రస్తుత వయసుల మొత్తం ఎంత ప్రస్తుతము వయసుల మొత్తము ఎంత అడిగాడు వారు అడిగిన ప్రశ్న గమనించడం ఒకసారి ఐదేళ్ల క్రితం గురించి మాట్లాడలేదు ప్రస్తుతం అడిగాడు ప్రస్తుతము వారి వయసుల మొత్తము ఎంత ప్రస్తుతానికి సంబంధించి మాట్లాడితే అర్జును స్త్రియ అర్జునికి సంబంధించి స్త్రీకి సంబంధించి మాట్లాడితే స్త్రియ వయస్సుకి అన్నాడు అంటే ఒకటి స్త్రీయ వయసు కాబట్టి ఎవరికి అంటాడో ఎవరికంటే అంటాడో వాడు ఎప్పుడు కూడా ఒకటి అని ఎవరికి అని వాడతాడో ఎవడి కంటే అంటాడో ఎవడిలో అంటాడో రెట్లు అన్నప్పుడు వాడు ఒకటి అని అర్థం పర్సంటేజ్ చెప్పేటప్పుడు వాడు పర్సంటేజ్ చెప్పేటప్పుడు వంద శాతం అని అర్థం భిన్నవ రాసేటప్పుడు హారంలో రాయండి అని అర్థం లో కంటే కీ అనే పదాలు వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి ఎవరితో పోలుస్తున్నాడు అని చూసుకోవాలి బిన్నవ రాసేటప్పుడు హారంలో రాస్తాం బిన్నవ రాసేటప్పుడు హారంలో రాస్తాం పర్సంటేజ్ రూపంలో చెప్పేటప్పుడు ఎవడికి వాడికి అంటాడు వాడు వంద శాతం అని అర్థం వాడి కంటే అంటాడు ఆ వాడి కంటే అన్నప్పుడు వంద శాతం అని అర్థం పర్సంటేజ్లో ఇలా రెట్లు అన్నప్పుడు నిష్పత్తి రాసేటప్పుడు రెట్లు అన్నప్పుడు మాత్రం ఎవడికి అంటాడు వాడిని కంపేర్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఒకటి అంటాడు శ్రేయ వయసుకి రెట్టింపు అని చెప్పాడు డబల్ ఏడు అంటే టూ అవుతుంది టూ వన్ అయితే వాడు అడిగిన ప్రశ్న గమనించవచ్చు ఒకసారి ప్రస్తుతం వారి వయసులో మొత్తం అన్నాడు ప్రస్తుతం వారి వయసులో మొత్తం అంటే కింద ఇచ్చిన ఆప్షన్లు నలభై సంవత్సరాలు ఇది ముప్పై రెండు అంటే రెండు ఎక్కడికి వెళ్ళిపోయింది నలభై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అందుకని వాళ్ళిద్దరు వయసుల మొత్తము కాబట్టి నీ ప్రకారంగా వారిద్దరు వయసుల మొత్తం ఎంత నీ ప్రకారంగా వారిద్దరు వయసుల మొత్తం ఎంత అంటే కనుక రెండు ప్లస్ ఒకటి ఎంత అవుతుంది మూడు నీ ప్రకారంగా వారిద్దరి వయసుల మొత్తం ఎంత అంటే కనుక మూడు కాబట్టి నీ ప్రకారంగా వయసుల మొత్తం మూడు అని వచ్చింది ఆ ప్లేస్లో వాడు ఆప్షన్లు ఇచ్చాడు చూడొకసారి ఈ మూడు అనేది ఇరవై ఎనిమిదిలో పోతుందా పోదు మూడు అనేది ముప్పైలో పోతుందా ఛాన్స్ ఉంది మూడు అనేది ముప్పై రెండులో పోతుందా పోదు మూడు అనేది నలభైలో పోతుందా అంటే పోదు కాబట్టి సమాధానం ఎంత అంటే ముప్పై సంవత్సరాలు అని చెప్పు సమాధానం ఎంత అంటే ముప్పై సంవత్సరాలు అని చెప్పొచ్చు అనమాట ఏమో అలా కాకుండా మనకి రెండు ఆప్షన్లు వస్తాయి రెండు ఆప్షన్లు వచ్చాయి అనుకోండి అలా ఇరవై ఏడు అని ఒక ఆప్షన్లో ఉందనుకోండి అప్పుడు సమాధానం ముప్పై అవుతుందా ఇరవై ఏడు అవుతుందా అని మన డైలమల్ పడాల్సిన అవసరం లేదు ఇంకొక పాయింట్ ఇచ్చాడు వాడు అందుకని వాడి మాట ఏనండి నా మాట ఎన్రా బాబు నీకు మార్కులు ఇస్తాను అంటున్నాడు ఏంటా మాట అంటే కనుక ఐదు సంవత్సరాల క్రితమో ఐదు సంవత్సరాల క్రితము అప్పుడేం చెప్తున్నాడు అంటే కనుక స్త్రీయ వయసుకి అని చెప్పాడు అంటే స్త్రీయ ఒకటైతే అర్జున వయసు ఎంత మూడు రెట్లు అని చెప్పండి అంటే ఈడు మూడు చెప్తున్నాడు అంటే ఐదు సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం ఎంత అంటే కనుక మన ప్రకారంగా నాలుగు ఐదు సంవత్సరాల క్రితము ఐదు సంవత్సరాల క్రితం మన ప్రకారంగా వారి వయసుల మొత్తం ఎంత అంటే నాలుగు ఎందుకంటే వాడు మొత్తం అన్నాడు ఆప్సలు కూడా మొత్తాలే అవి అందుకని ఐదు సంవత్సరాల క్రితము నాలుగు మన ప్రకారంగా నాలుగు ఇప్పుడు ఐదేళ్ల క్రితం అంటే ఐదేళ్ళు తగ్గించాలి ఎవరికి తగ్గించాలి స్త్రీకి తగ్గించాలా అర్జునికి తగ్గించాలా అంటే ఇద్దరికీ తగ్గించాలి ఎందుకంటే ఇద్దరికీ తగ్గుద్ది వయసు ఒకరికి తగ్గదు కదా ఇద్దరికి చెరొక ఐదేళ్లు తగ్గుతుంది చెరొక ఐదేళ్ళు తగ్గుతుంది అంటే ఎంత తగ్గుతుంది పదేళ్ళు తగ్గుతుంది అందుకని మనకి ఆప్షన్లో ఏవైతే మనకు వచ్చాయో చెరొక ఐదేళ్ళు పదేళ్ళు తగ్గించేస్తే చెరక ఐదేళ్ళు పదిహేడు తగ్గించేస్తే కనుక మనకి ఇరవై ఏళ్ళలోంచి పది తీసేస్తే పదిహేడు అవుతుంది ముప్పైలోంచి పది తీసేస్తే ఇరవై అవుతుంది కాబట్టి ఆ ఉన్న ఆప్షన్లో పదిహేడు ఇరవై అనేది నాలుగు చేత భాగించబడుతుంది చెక్ చేయండి ఒకసారి ఇది మనకి నాలుగు చేత భాగించబడదు కాబట్టి తీసేయచ్చు ఇది ఎప్పుడు రెండు ఆప్షన్లు వచ్చినప్పుడు మూడు ఆప్షన్లు వచ్చినప్పుడు అలా రెండో మాట కూడా చెప్తాడు రెండో మాట కూడా చెప్తాడు మొదటి దారి మూసుకుపోయినప్పుడు రెండో దారి కూడా ఓపెన్ చేస్తాడు ఆ దారి మనం పట్టుకుంటే సరిపోతుంది అలానే ఇక్కడ వంద దారిలో ఉండవు రెండే రెండు వాక్యాలు ఉంటాయి మొదటి వాక్యం ఉంటుంది రెండో వాక్యం సాధ్యమైనంత వరకు మొదటి వాక్యంలో సమాధానం ఎగిరిపోద్ది ఓకే ఏమో కీడించి మెలించాలి కాబట్టి మొదటి వాక్యానికి సంబంధించి రెండు ఆప్షన్లు కనుక వస్తే రెండో వాక్యం ఉంటుంది ఒక వంద వాక్యాలే ఉండవు ఒకటో వాక్యం రెండో వాక్యం రెండు వాక్యాలు ఉంటాయి మూడో వాక్యాలు ప్రశ్న ఉంటుంది ఓకే కాబట్టి సమాధానం ఎంత అంటే గనక ముప్పై ముప్పై సంవత్సరాలు అని చెప్పొచ్చు సమాధానం ఎంత అంటే గనక ముప్పై సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా రెండు సంఖ్యల మొత్తము అంటే ఒక సంఖ్య ఎక్స్ ఇంకో సంఖ్య వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ డెబ్బై నాలుగు ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే పది ఎక్కువ అని చెప్పాడు అంటే ఎక్స్ అనేది వై కంటే పది ఎక్కువ కాబట్టి వై ప్లస్ పది అని చెప్తాం అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ పది ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ప్లస్ పది కాబట్టి అది పట్టుకొచ్చు ప్రతిక్షేపించవచ్చు లేదా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ పది అని రాసుకొని ఆ రెండు ఈక్వెషన్లు సాల్వ్ చేయొచ్చు ఇది కాన్సెప్ట్ ఓకే అండి ఆ తలనొప్పనకు ఎందుకు వాడిచ్చిన పాయింట్ వాడు చెప్పిన మాట వినండి ఓకే అండి అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి మీరు ఆల్రెడీ క్లాస్ కూడా మీకు టైం చూడండి ఒకసారి గత క్లాసులో పాయింట్ చెప్పడం కోసం నొక్కి నొక్కి మాట్లాడడం మ్యాక్సిమం ఒక ఏడు లెక్కలనే చెప్పినట్టున్నాం మనం అన్ని క్లా మొత్తం ఆ వన్ అవర్ క్లాసులో ఇదే వన్ అవర్ క్లాసులో ఎన్ని లెక్కలు అవుతున్నాయి చెక్ చేసుకోసారు నువ్వు నేను చెప్తూ ఉంటేనే ఎన్ని లెక్కలు అవుతున్నప్పుడు నువ్వు ఓన్గా చేస్తే ఇంకా ఎన్ని లెక్కలు చేయొచ్చు అంటే ఇన్ టైంలో విత్ ఇన్ సెకండ్స్లో సమాధానం చెప్పచ్చు అందుకని ఆల్ అంటే భయపడేది ఏమీ లేదు దీంట్లో భయపడడానికి ఏమీ లేదు చెప్పిన ఆల్రెడీ లెక్కలు ఎంత ఎగిరితే అంత తొక్కేయచ్చు సింపుల్గా కలపండి తీసేయండి అంటే మనం ఏం చేయలేం కానీ లెక్కల ఎంత ఎగిరితే మళ్ళీ ఎంత ఇబ్బంది అనుకుంటే అంత తొక్కేయొచ్చు అనమాట లెక్కనే ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నా ఎవడైనా క్యాండిడేట్ ఉంటే ఎవరైనా క్యాండిడేట్ ఎక్కువ మాట్లాడుతున్నాడనుకోండి వాడి క్యారెక్టర్ ఈజీగా ఐంటిఫై చేసినట్టుగా ఒక లెక్క గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాడంటే దాంట్లో సమాధానం ఉంటుంది ఎతికేసుకో అని చెప్పడం ఓకే కాబట్టి జస్ట్ జనరల్ పాయింట్ అనమాట ఒకసారి ఇది బన్నీ వద్ద గల ఐదు రూపాయల నాణాలకు మూడు రెట్లు రెండు రూపాయల నాణాలు ఉన్నాయి ఐదు రూపాయల నాణాలకు మూడు రెట్లు రెండు రూపాయల నాణ్యాలు ఉన్నాయి అంటే ఐదు రూపాయలు రెండు రూపాయల నాణేలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఐదు రూపాయల నాణాలు రెండు రూపాయల నాణ్యాలు ఉన్నాయి కాకపోతే ఎలా ఉన్నాయట ఐదు రూపాయల నాణాలకు మూడు రెట్లు అని చెప్పాడు అంటే ఐదు రూపాయల నాణ్యాల సంఖ్య ఒకటి అని అనుకుంటే ఐదు రూపాయల నాణ్యాల సంఖ్య ఒకటి అనుకుంటే రెండు రూపాయల నాణేలు ఉన్నాయి అంటే కనుక మూడు రెట్లు అని చెప్పాడు అంటే ఇది మూడు అంటే ఇది ఒక కా ఐదు రూపాయల కాసు ఒక కాయిన్ ఉంటే రెండు రూపాయల కాయిన్లు ఉన్నాయంటే మూడు కాయిన్లు వస్తున్నాయి మూడు రెట్లు చెప్పాడు కాబట్టి ఫైవ్ రూపీ కాయిన్స్ ఒకటి ఉందనుకోండి అప్పుడు టూ రూపీ కాయిన్స్ ఉన్నాయంటే కనుక మూడు మూడు రెట్లు చెప్పాడు కాబట్టి ఇక్కడ ఒక కాయిన్ ఉంటే ఇక్కడ త్రీ కాయిన్స్ ఉన్నాయని అతని వద్ద గల మొత్తము సొమ్ము డెబ్బై ఏడు మొత్తము సొమ్ము డెబ్బై ఏడు అది రెండు రూపాయల నాణాల సంఖ్య ఎంత అంటే రెండు రూపాయల నాణాల సంఖ్య ఎంత ఆప్షన్ ఎలా వాడుకోవాలి వాడు అడిగింది రెండు రూపాయలు నాణాల సంఖ్య కాబట్టి లెక్క ద్వారా మనం ఫాలో అయిపోయిపోదాం కావాలి లెక్క తర్వాత చేసుకోవచ్చు లెక్క ద్వారా ఫాలో అయిపోవడం అంటే కనుక రెండు రూపాయల నాణాల సంఖ్య ఎంత అడిగాడు అంటే ఆప్షన్ అన్నీ కూడా మనకి ఏంటి రెండు రూపాయలు నాణాల సంఖ్యలు వాడిచ్చిన ఆప్షన్లన్నీ కూడా ఇరవై ఒక్క రూపాయి రెండు రూపాయలు ఉన్నాయి ఏడు కాయిన్లు రెండు రూపాయలు ఉన్నాయి నలభై రెండు కాయిన్లు రెండు రూపాయలు ఉన్నాయి అదేవిధంగా ఇరవై ఏడు కాయిన్లు రెండు రూపాయల కాయిన్లు ఉన్నాయి చెప్తున్నాడు ఇవన్నీ మనకి టూ రూపీ కాయిన్స్ అని చెప్పచ్చు ఏం ఇవి మనకి టూ రూపీ కాయిన్స్ అని చెప్తున్నాం కాబట్టి ఇవి టూ రూపీ కాయిన్స్ అప్పుడు ఫైవ్ రూపీ కాయిన్స్ ఎన్ని అవుతాయి నీ ప్రకారం లెక్క పెట్టుకో దేనికి మూడు రెట్లు అంటే మూడుతో గుణిస్తే ఇరవై ఒకటి వచ్చింది రెండు రూ ఐదు రూపాయలని మూడుతో గుణిస్తే రెండు రూపాయలు వస్తున్నాయి ఐదు రూపాయల కాయిల్ని కొన్ని రివర్సల్ రాసుకెళ్ళగా మూడు రూపాయల కా రెండు రూపాయల కాయిల్ని మూడు ఉన్నాయనుకుంటే చూడొకసారి ఐదు రూపాయల కాయిల్ని మూడుతో గుణిస్తే ఐదు రూపాయల కాయిల్ని మూడుతో గుణిస్తే వస్తుంది అంబరు అందుకని ఐదు రూపాయల కాలిన ఎంత అవ్వాలి అంటే కనుక మూడు రెట్లు అని చెప్పాడు కాబట్టి ఇది సెవెన్ అవ్వాలి ఎందుకంటే మూడేళ్ళు ఇరవై ఒకటే రెండు రూపాయలు ఏడు అనుకుంటే కనుక ఐదు రూపాయలు ఎంత అవుతాయి అని అనుకోండి రెండు రూపాయలు ఏడు అనుకుంటే కనుక ఐదు రూపాయలు ఎన్ని అవుతాయి అంటే కనుక దీన్ని మూడుతో గుణిస్తే ఈ నెంబర్ రావాలి దీనిని మూడుతో గుణిస్తే ఇక్కడ ఉన్న నెంబర్ని మూడుతో గుణిస్తే ఏడు రావాలి ఇక్కడ ఏ నెంబర్ని మూడుతో గుణించినా ఏడు అనేది రాదు అంటే ఎట్టి బస్సులో ఏడు కాదని చెప్పొచ్చు అదే మనకి ఇది రెండు రూపాయల కాయిన్లు అనుకుంటే కనుక ఐదు రూపాయల కాయిన్లు ఏమవుతాయంటే ఇది పద్నాలుగు అవుతాయి ఎందుకంటే దీనికి మూడు రెట్లు పద్నాలుగు మూళ్ళ నలభై రెండు ఇవి రెండు రూపాయల కాయిన్లు ఇరవై ఏడు అనుకుంటే కనుక ఐదు రూపాయల కాయిన్లు ఏమవుతాయి తొమ్మిది అవుతాయి ఎందుకంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు కాబట్టి అలా సరదాగా కాయిన్లు రాసుకోండి ఫస్ట్ ఫస్ట్ వాక్యం ద్వారా లెక్క తర్వాత చేద్దామని చెప్తున్నాను ఫస్ట్ వాక్యం ద్వారా ఐదు రూపాయల నాణాలకు మూడు రెట్లు రెండు రూపాయల కాయిన్స్ ఉన్నాయని చెప్పాడు ప్రశ్నలు ఏమో రెండు రూపాయల నాణాల సంఖ్య అడిగాడు అంటే వాడు ఇచ్చిన ఆప్షన్లు అన్నీ కూడా రెండు రూపాయలకి సంబంధించినవి అందుకని ఐదు రూపాయలకి ఐదు రూపాయల కాయిన్కి త్రిబుల్ అందుకని త్రిబుల్ ఇరవై ఒకటి కాబట్టి ఇవి ఏడు అవ్వాలి అందుకని ఎందుకంటే ఏడు మూడు ఇరవై ఒకటి కాబట్టి ఇక్కడ నలభై రెండు ఇచ్చాడు నలభై రెండు అనేది మనకి మూడు పద్నాలుగు అంటే పద్నాలుగు కాయిన్లు ఇవి ఇక్కడ ఇరవై ఏడు ఇచ్చాడు ఇరవై ఏడు అనేది మూడు తొమ్మిదిలో అంటే ఐదు రూపాయల కాయిన్లు తొమ్మిది డబ్బులు ఎక్కడ వేసుకోండి డబ్బులు ఎక్కువ వేసుకుంటే కనుక నీకు ఎంత రావాలి మొత్తం సొమ్ము ఎంత రావాలి డెబ్బై ఏడు రూపాయలు రావాలి మొత్తం సొమ్ము డెబ్బై ఏడు రావాలి లెక్క చేద్దాం కంగారు అంటే మనం అన్ని ఆప్షన్ల ద్వారా చేస్తాం కాబట్టి ఆప్షన్లే పడుకోవచ్చు కాబట్టి ఇది నలభై రెండు అవుతుంది ఐదు రూపాయల కాయిన్లు ఏడు ఉన్నాయి కాబట్టి ముప్పై ఐదు అవుతుంది ఈ రెండు కలిపితే ఎంత చూడొకసారి ఈ రెండు కలిపితే డెబ్బై ఏడు సరిపోయింది ఈ రెండు కలిపితే డెబ్బై ఏడు సరిపోయింది కాబట్టి హ్యాపీగా డిక్పేట్ చేసుకోవచ్చు ఇంకో రెండో ఛాన్స్ ఉండదని చెప్పాను ఇంకా అయినప్పటికీ ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటే చూడొకసారి నలభై రెండు రెళ్ళు ఎందుకంటే రెండు రూపాయల కాయిన్లు నలభై రెండు ఉన్నాయంటే ఇక్కడికే మనకి ఎనభై నాలుగు రూపాయలు అయిపోయింది ఇక్కడికే ఎనభై నాలుగు అయింది ఉన్నదే డెబ్భై ఏడు రూపాయలు కాబట్టి ఇది కూడా కాదు ఇక్కడ రెండు రూపాయల కాయిన్లు ఇరవై ఏడు ఉన్నాయి కాబట్టి ఇది యాభై నాలుగు ఐదు రూపాయల కాయిన్లు మనకి తొమ్మిది ఉన్నాయి కాబట్టి నలభై ఐదు కాబట్టి యాభై నాలుగు నలభై ఐదు యాభై నలభై తొంభై తొంభై అయిపోతుంది మన దగ్గర ఉన్న డబ్బులే డెబ్భై ఏడు మన దగ్గర ఉన్న డబ్బులే నలభై డెబ్బై ఏడు కాబట్టి సమాధానం అది కూడా కాదు అంటే సమాధానం ఎంత అంటే రెండు రూపాయల కాయిన్లు ఇరవై ఒకటి ఐదు రూపాయల కాయిన్లు ఎంత అంటే ఏడు అని చెప్పచ్చు ఓకే ఈ రకంగా మనకి కాయిన్ సంబంధించి మాట్లాడేసుకోవచ్చు లేదు సరదాగా చేసుకోవచ్చు ఏంటది అంటే కనుక మనకి ఐదు రూపాయల కాయిన్లు రెండు రూపాయల కాయిన్లు అని చెప్పాం కాబట్టి ఈ ఐదు రూపాయల కాయిన్లకి త్రిబుల్ అని చెప్పాం ఇవి మూడు రెట్లు అని చెప్తున్నాం మూడు రెట్లు కాబట్టి క్లియర్గా మనకి మన ప్రకారంగా ఐదు రూపాయల కాయిన్లు ఒకటి ఉంది అనుకుంటే ఒక ఐదు రూపాయలు అవుతుంది రెండు రూపాయల కాయిన్లు మూడు ఉన్నాయి అనుకుంటే కనుక క్లియర్గా రెండు మూడు ఆరు రూపాయలు అవుతాయి అది టోటల్గా మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత అంటే పదకొండు రూపాయలే మన దగ్గర ఉన్న డబ్బులు పదకొండు రూపాయలు అవుతున్నాయి ఐదు రూపాయల కాయిన్ ఒకటే ఉంది అంటే ఐదు రూపాయలు రెండు రూపాయల కాయిన్లు మూడు ఉన్నాయి అంటే కనుక ఆరు రూపాయలు అవుతాయి కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత అంటే కనుక పదకొండు రూపాయలు అయింది ఆ ప్లేస్లో మన దగ్గర ఉన్న మొత్తం సొమ్ము పదకొండు అయితే ఆ ప్లేస్లో వాడు ఏమి ఇచ్చాడు డెబ్బై ఏడు అని ఇచ్చాడు కాబట్టి పదకొండుకి డెబ్బై ఏడు అయితే పదకొండుకి డెబ్బై ఏడు అయితే వాడు అడిగిన ప్రశ్న క్లియర్గా రెండు రూపాయల కాయిన్లు ఎన్ని అడిగాడు రెండు రూపాయల కాయిన్లు ఎన్ని అంటే కనుక మూడుకి ఎంత అని ప్రశ్న మూడుకి ఎంత అని క్లియర్గా మనకి ఏళ్ళు డెబ్బై ఏడు కాబట్టి మూడేళ్ళు ఎంత అంటే ఇరవై ఒకటే పదకొండేళ్ళు డెబ్బై ఏడు కాబట్టి మూడేళ్ళు ఎంత అంటే ఇరవై ఒకటే ఇక్కడ కూడా నేను ఎక్కడ కూడా ఎక్స్ వైలు వాడలే చూడండి ఒకసారి అందుకనే చెప్పాను ఎక్స్ వైలు వాడు ఉంటే అసలు లెక్కే చెప్పినది ఇక్కడ కూడా నేను ఎక్స్ వైలు వాడలేదు క్లియర్గా ఒక జనరల్గా ఒక లాజికల్ వెర్షన్లో మాట్లాడాను మనం ఏదైతే నిష్పత్తి తీసుకుంటున్నామో ఐదు రూపాయల కాయిన్లు ఒకటి అనుకుంటే ఆటోమేటిక్గా రెండు రూపాయలు కాయిన్ అవుతాయి త్రీ టైమ్స్ అవుతాయి ఎందుకంటే మూడు రెట్లు అని చెప్పాడు కాబట్టి ఐదు రూపాయల కాయిన్లకి మూడు రెట్లు అని చెప్పాడు ఐదు రూపాయల కాయిన్లకి అన్నాడు కాబట్టి అది ఒకటి అనుకుంటే దీనికి రెండు రూపాయల మూడు రెట్లు అని చెప్పాడు అంటే మూడు ఓకే కాబట్టి జస్ట్ ఆ పాయింట్ని యూజ్ చేసుకొని మన దగ్గర ఒక కాయిన్ ఐదు రూపాయల కాయిన్ ఉంది అంటే ఐదు రూపాయలు మన దగ్గర టూ రూపీ కాయిన్స్ మూడు ఉన్నాయి అంటే ఆరు రూపాయలు అంటే టోటల్గా మన దగ్గర ఉన్న క్యాష్ ఎంత అంటే పదకొండు మన దగ్గర ఉన్న టోటల్ క్యాష్ పదకొండు ఆ ప్లేస్లో వాడు చెప్పింది డెబ్బై ఏడు అందుకని పదకొండుకి డెబ్బై ఏడు అయితే మూడుకి ఎంత పదకొండు ఏళ్ళు డెబ్బై ఏడు మూడేళ్ళు ఎంత అంటే ఇరవై ఒకటి ఓకే అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి పదకొండు యొక్క మూడు వరుస గుణాలు మొత్తము మూడు వందల అరవై మూడు అయినా ఆ గుణిజాలలో పెద్దదేది మూడు వరుస గుణిజాలు అని చెప్పాడు దేనికి సంబంధించి పదకొండుకి సంబంధించి అంటే క్లియర్గా పదకొండో ఎక్కానికి సంబంధించి చెప్తున్నాడు పదకొండో ఎక్కానికి సంబంధించిన వరస గుణిజాలు ఇలా మూడు అంకెలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఎప్పుడైతే మనకి వరస గుణిజాలు అని చెప్పాడో మూడు అని చెప్పాడో ఓకే క్లియర్గా మనకి మధ్య సంఖ్యను హ్యాపీగా చెప్పేయచ్చు ఎందుకంటే కనుక ఈ మూడు సంఖ్యలు కలిపితే మూడు వందల అరవై మూడు అని చెప్పాడు ఈ మూడు అంకెలు కలిపితే ఒకటో సంఖ్య రెండో సంఖ్య మూడో సంఖ్య కలిపితే ఎంత మూడు వందల అరవై మూడు అందుకని మధ్య సంఖ్యని హ్యాపీగా చెప్పేయచ్చు బై త్రీ అని వేస్తే కనుక మధ్య సంఖ్య ఏదైతే ఉందో మధ్య సంఖ్యని చెప్పేయచ్చు మధ్య సంఖ్య అనగానే మూడు వందల అరవై మూడు బై మూడు అంటే క్లియర్గా వన్ ట్వంటీ వన్ అవుతుంది వన్ ట్వంటీ వన్ అవుతుంది అందుకని క్లియర్గా మనకి వన్ ట్వంటీ వన్ అని చెప్తాం వన్ ట్వంటీ వన్ అని చెప్తాం అంతే దేనికంటే పెద్ద సంఖ్య కావాలంటే ఇంకో పదకొండు కలుపుకుంటే నూట ముప్పై రెండు అవుతుంది వాడు అడిగిన ప్రశ్న పెద్ద సంఖ్య అడిగాడు మధ్య సంఖ్య కాదు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ క్లియర్గా నూట ఇరవై ఒకటి ఉంది ఆప్షన్లో కూడా నూట ఇరవై ఒకటి ఉంది వాడు అడిగింది పెద్ద సంఖ్య అంటే నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు ఇలా ఒక జనరల్ వస్టులో మాట్లాడుకుంటున్నాం అభే అలా కాదండి మామూలుగా వేసుకోవచ్చు కదా అంటే ఆప్షన్ మామూలుగా వేసుకోండి నూట నలభై మూడు పెద్ద సంఖ్య అనుకుంటే దీనికంటే చిన్నవి చెక్ చేసుకోండి దీనికంటే చిన్నవి ఉంటాయంటే కనుక నూట ముప్పై రెండు నూట ఇరవై ఒకటి కలిపేయండి ఎందుకంటే పదకొండో ఎక్కానికి సంబంధించి నూట నలభై మూడే పెద్దది అనుకుంటే దానికంటే చిన్నవి దానికంటే ముందు నెంబర్లు చెప్పండి నూట నలభై మూడు నూట ముప్పై రెండు నూట ఇరవై ఒకటి ఇక్కడ కలిపేస్తే కనుక ఇక్కడ చివర ఆరు అని వచ్చింది అక్కడేమో చివర మూడు అని వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే తీసేస్తున్నాం నాకు ఇది ఇది పెద్ద నెంబర్ అనుకుంటే కనుక దీని ముందు నెంబర్లు నూట ఇరవై ఒకటి పదకొండో ఎక్కానికి సంబంధించి పదకొండో ఎక్కానికి సంబంధించి ఇది పదకొండు పన్నెండులు పదకొండు 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 పదులు నూట పది క్లియర్గా మనకి ఇది త్రీ ఎండింగ్ కూడా త్రీ వచ్చింది ఛాన్స్ వచ్చేసింది కాబట్టి ఇది త్రీ సిక్స్ కాబట్టి సమాధానం ఎంత అంటే త్రీ సిక్స్టీ త్రీ సరిపోయింది అందుకే సమాధానం ఎంత వన్ థర్టీ అని చెప్తున్నాం లేదు వన్ ట్వంటీ వన్ పెద్ద నెంబర్ అనుకున్నాం ఇది పదకొండు పదకొండు కాబట్టి పదకొండు పదులు నూట పది పదకొండు తొమ్మిదిలు తొంభై తొమ్మిది కలిపితే ఇక్కడ ఎండింగ్ జీరో వస్తుంది అక్కడ ఎండింగ్ త్రీ ఉంది పోనీ నూట యాభై నాలుగు పెద్ద నెంబర్ అనుకున్నాం అనుకోండి ఇది పదకొండు పద్నాలుగు పదకొండు పదమూడు ఎంత అంటే నూట నలభై మూడు పదకొండు పన్నెండు ఎంత అంటే నూట ముప్పై రెండు ఈ అంకెలు కలిపితే కనుక టోటల్ చివర మనకి తొమ్మిది వస్తుంది అక్కడేమో ఎండింగ్ త్రీ ఉంది అది కూడా కాదు నువ్వు అలా ఆప్షన్ వాడుకునే సరే ఆప్షన్ సమాధానం చెప్పుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మూడు సంఖ్యలు చెప్పాడు కాబట్టి మధ్య సంఖ్య చెప్పేయచ్చు ఎప్పుడైతే మనకు మధ్య సంఖ్య చెప్పామో చిన్న సంఖ్యలు కావాలంటే చెన్నై చెప్పొచ్చు మధ్య చివరి సంఖ్యలు కావాలి పెద్ద సంఖ్యలు కావాలంటే పెద్ద సంఖ్యలు చెప్పవచ్చు ఓకే అలాగే మరో ప్రశ్న కూడా చూడండి ఒకసారి